పాలస్తీనా లో భారత రాయబారిగా ఉన్న ముక్కులారియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రమల్లాలోని భారత ఎంబసీలో ఆయన బిగతజీవిక కనిపించారు. ముక్కులారియా చనిపోయిన విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధృవీకరించారు. ఆయన మృతిపై జైశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత రాయబారి ముకుల్ మృతిపై పాలస్తీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముకుల్ మృతి చెందారన్న వార్త తెలియగానే ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్, ప్రధాని మహ్మద్ స్టాయే, భద్రతా, పోలీసు అలాగే ఫారెన్సిక్ అధికారులను అప్రమత్తం చేసినట్టుగా ప్రకటించింది. వెంటనే భారత రాయబార కార్యాలయానికి చేరుకుని ఆయన మరణానికి సంబంధించి పరిశీలన చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ముకుల్ భౌతిక కాయాన్ని తరలించేందుకు గాను భారత్తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ ఫారెన్ సర్వీస్ 2008 బ్యాచ్ కు చెందిన ముక్కులారియా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో విద్యనభ్యసించారు. తర్వాత ఐఎఫ్ఎస్ కు ఎంపికై కాబుల్, మాస్కోలోని భారతీయ రాయబార కార్యాలయాల్లో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కూడా విధులు నిర్వర్తించారు. ఇక ప్యారిస్ లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో సైతం ఆయన పనిచేశారు. పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్నటువంటి ముకులారియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రమల్లాలోని భారత ఎంబసీలో ఆయన బిగతజీవిగా కనిపించారు. ముకులారియా చనిపోయిన విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధృవీకరించడం జరిగింది. ఆయన మృతిపై జైశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.